నెల్లూరు జేసీ ఇంట్లో ఓ మహిళ వేధింపులకు గురికావడం పట్ల మైనార్టీలు కన్నీరు చేశారు. నెల్లూరు జెండా వీధిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జేసీ ఇంట్లో అరాజకం ఏమిటని వారు ప్రశ్నించారు. లంచం కోసం వేరే వారిని ఎలా హింసిస్తారని, ఇది మంచి పద్ధతి కాదని, జేసీని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డి గారి సతీమణిని వెంటనే రీహానాకు న్యాయం జరగాలి, రీహానాకు న్యాయం జరగాలి, జేసీ ప్రభాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి, జేసీ ప్రభాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి, ప్రభాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి, జేసీ ప్రభాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. నన్ను అరాచకంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు కదా సార్. జేసీ గారు ఎక్కడ ఉన్నా, జేసీ భార్య, జేసీ గారు, సిసి, తన అటెండర్లు మొత్తం స్టేషన్ కి రావాలి సార్. మమ్మల్ని ఏ విధంగా తీసుకెళ్లారో అలాగే పోలీసులు కూడా వాళ్ళని తీసుకొచ్చి నిన్న తీసుకున్న కంప్లైంట్ తీసుకొని మా దగ్గరికి ఈ రోజుకి మాకు ఒక కాల్ చేయకుండా సిఐ గారు మేము ఫోన్ చేస్తామమ్మా నువ్వు రామ్మా అని చెప్పి మమ్మల్ని పంపించి పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళు ఏమి రాజకీయాలు చేస్తున్నారో మాకు మటుకు ఫోన్ రాలేదు సార్. కానీ మాకు సిఐ గారు సమాధానం చెప్పలేదు ఈ రోజుకి. మాకు ఏమి అన్యాయం చేయాలనుకుంటున్నారు మీరు? అసలు మాకు న్యాయం చేయాలనుకుంటున్నారా, అన్యాయం చేయాలనుకుంటున్నారా? మా ఆరోపణలు వినిపిస్తే అవి అపోహల. ఏం అపోహలు మీకు కనిపిస్తున్నాయా? మీకు కనిపిస్తున్నాయా? ఇక్కడ ఒక ఏసీ కలెక్టర్ ఒక జిల్లాకి అధికారి అయ్యింది, తన భార్య నా హస్బెండ్ ఇలాగా ఒక కలెక్టర్, ఇది జరిగితే ఎంత అన్యాయంగా ఉంటుందని ఆలోచించకుండా ఒక సీసీని పెట్టి అటెండర్లను పెట్టి ఒక ఆడపిల్లని ఇలాగ శిక్షించటం నేరం, అన్యాయమా కాదా మీరే చెప్పండి సార్. బూట్ కాల్ పెట్టి వాడు బూట్ కాల్ తంతాడు సార్ ఆడ మనిషిని. ఒక్కరోజు లేట్ గా పనికి పోతే చాలు రూమ్ లో వేసి కొట్టేది, బయట చెప్పామంటే చంపేస్తాం అనేది ఏంది సార్? అసలు ఈ న్యాయం నెల్లూరు జిల్లా ప్రజలు గచ్చు గమ్ముగా ఉన్నారనే ఏం సార్? నా విషయాలు నా ఇంట్లో సమస్యలు తెలుసుకొని నాకు ఏదో ఒక ఇల్లు నేను గోల్డ్ పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నానని అన్ని విషయాలు తెలుసుకొని ఆ
రీహానాకు జరిగిన అన్యాయం మీద మొత్తం ముస్లిం సమాజం కులాలకు మతాలకు అతీతంగా మహిళా లోకం ఈ రోజు కదిలి ముందుకొచ్చింది ఇక్కడ వచ్చిన మహిళల ప్రపంచనాన్ని చూసి పోలీస్ అధికారులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేయాల్సిన ధర్నాను అనుమతి ఇవ్వకుండా ఇక్కడే ఆపేశారు అయితే ప్రభుత్వం మీద మనం ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ఉంది జగన్ మోహన్ రెడ్డి మైనారిటీలకు న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు కూడా ఆయన మాటకు మేము నమ్ముతున్నాం అన్నిటికీ మించి ఏదైతే మా రూనర్ శాసన సభ్యులు ఉన్నారో ఎన్ఆర్సీ సిఐ అప్పుడు తన పదవిని ఫణంగా పెట్టి ముస్లింలకు అండగా నిలబడ్డారు కాబట్టి అతని మాటను కూడా మేము నమ్ముతున్నాం మా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు అతను వీళ్ళందరూ కూడా ఈ రోజు ఉదయం మాట ఇచ్చారు ఈ రోజు సాయంత్రం లోపల ఏదైతే జేసీ గారు ఉన్నారో అతని మీద ఈ రీహానాకు ఎవరైతే కొట్టినారో ఎవరైతే హింసలు పెట్టారో ఆ దోషుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏదైతే ఈ డబ్బుల గురించి మాట్లాడుతున్నారో నిజంగా నెల్లూరు ఎస్పీ గారికి సెల్యూట్ చేస్తున్నా నెల్లూరు కలెక్టర్ గారికి సెల్యూట్ చేస్తున్నా జేసీ గారు ఈ అమ్మాయి మీద పెట్టిన 150,000 దొంగతనం జరిగిందన్న కేసు ఉందో ఆ కేసును పోలీసు వాళ్ళు చించి పక్కన పారేసినారు ఈ అమ్మాయి ఇచ్చిన కేసును ఎఫ్ఐఆర్ చేసినారు అయితే అందులో జేసీ గారి సతీమణి పేరు లేకుండా చేసినారు 164 సిఆర్పిసి కింద ఈ అమ్మాయి మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొని పోయి మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ తీసుకొని జేసీ గారి సతీమణిని కూడా కేసులో ఇంప్లీట్ చేస్తామని చెప్పి ప్రభుత్వ పరంగా మాకు మాట ఇచ్చినారు ఈరోజు సాయంత్రం దాకా వెయిట్ చేస్తాం రీహానాకు న్యాయం జరిగిందా అల్హమ్దులిల్లా న్యాయం జరగలేదనుకోండి ఏదైతే మా ముస్లింలకు మీరందరూ రాజకీయ నాయకులు చెప్పుకుంటారు ముస్లింలది ఏముంది గొర్రె దాటుడని ముస్లింల గొర్రె దాటుడు ఏందో ఆంధ్ర రాష్ట్రం మొత్తం దాటి చూపిస్తామని తెలియజేసుకుంటున్నాం మాకు చేత కాని వాళ్ళు అనుకోబాకండి ఈ దేశ స్వాతంత్రం కోసం గుండెల మీద బుల్లెట్లు తిన్న జాతి మాది స్వాతంత్ర చరిత్రను తిరగతోడండి మీరు ఏ ఒక్క ముస్లిం స్వాతంత్ర పోరాట యోధుడు వీపు మీద బుల్లెట్ తినలేదు ఎందుకంటే బ్రిటిష్ వాళ్లకు గుండె చూపించి గుండెల మీద బుల్లెట్ తిన్నాం ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నా భారతదేశ లౌకికవాదం కోసం భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదం కోసం భారతదేశాన్ని రకరకాలుగా భ్రష్ట పట్టించే ప్రయత్నాలు ఎవరెవరో చేస్తుంటే దానిని ఆ భ్రష్ట పట్టకుండా కాపాడడం కోసం మీరు చేస్తున్న హింసలను మేము భరిస్తున్నాం తప్ప ముస్లింలు ఎవరు చేత కాని వాళ్ళు కాదు మా చేతుల్లో గాజులు లేవు అది మడుకు గుర్తు పెట్టుకోండి ఈ అమ్మాయికి ప్రభుత్వం ఏదైతే సాయంత్రం లోపల జేసీ గారి మీద చర్య తీసుకొని దోషులను శిక్షిస్తామని చెప్పినారో అది కాని అమలు చేయకపోతే రేపు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అన్ని కుల సంఘాలను కలుపుకొని దళితులను బీసీలను ఎస్సీలను ఎస్టీలను రెడ్డి సంఘాన్ని కూడా పిలుచుకొని కమ్మ సంఘాన్ని కూడా పిలుచుకొని ఎందుకంటే మేమంతా మానవులం ఈ అమ్మాయి ఒంట్లో నా ఒంట్లో మీ ఒంట్లో ఏ రక్తం ఉందో ఆ రాజకీయ నాయకుల ఒంట్లో కూడా అదే రకమైన రక్తం ఉంది మీ బిడ్డ అయితే మీ కులస్థురాలకు ఏదైనా జరిగితే ఈ పార్టీకి ఆమె పేరు మీద ఒక చట్టం చేసేసేవాళ్ళు మీరు మీ కేవలం ముస్లిం మహిళ కాబట్టి వివక్షత చూపిస్తున్నారా అధికారం అనేది 2024 అయిపోద్ది చేతిలో ఇసుక లాంటిది గట్టిగా జీవితాంతం పట్టుకోలేము రాలిపోతూ ఉంటుంది మళ్ళీ మీ చేతులు ఇసుక రావాలంటే మా లాంటి పేదలకు ఇట్లాంటి అన్యాయానికి గురైన మహిళలకు మీరు అండగా నిలబడండి మీకు బ్రహ్మరథం పడతారు లేదంటారా రాబోయే రోజుల్లో మొత్తం మహిళా లోకం ముస్లిం సమాజం రాజకీయంగా పాతాళానికి తొక్కేస్తారని తెలియజేసుకుంటున్నా అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడినాం శ్రీధర్ రెడ్డి గారు అభయం ఇచ్చినారు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ముస్లిం అనేవాడు చాలా తొందరగా మనుషుల్ని నమ్మేస్తాడు ఒక మనిషి మీద
చాలా ఆలస్యంగా మాకు వ్యతిరేకత వస్తది ఒక్కసారి మాలో గాని వ్యతిరేకత వచ్చేస్తే మీరు మా ప్రాణాలు తీసిన మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి ఏ నమ్మకం అయితే మాకు జగన్ మోహన్ రెడ్డి గారి మీద అనిల్ కుమార్ యాదవ్ గారి మీద అదే విధంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఉందో ఆ నమ్మకాన్ని కాపాడుకొని ఇటువంటి దుష్టులను రాష్ట్రంలో వేరే ఏ చేసి కూడా చేయని విధంగా అతనికి అతని సర్వీసెస్ నుంచి బత్తర్ ఆఫ్ చేయాలా వాళ్ళ సతీమణిని అదే విధంగా మిగతా నలుగురు ఎవరైతే వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళను క్రిమినల్ చర్యలు తీసుకొని రిమాండ్ కి పంపేయాలా అప్పుడు దాకా మా పోరాటాన్ని మేము వదిలే సమస్య లేదు జై హింద్ జై హింద్।